namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku, Sri Vari Vashika Brahmotsavala Subha Kangshalato, Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Hamsa Vahanampai Veena Paniga Sri Malayappa Swami Darsanam, Tirumala Kshetrinlo, Vaibhavanga Konasagutuna Brahmotsavam. Indra Kiladripai Sri Lalita Tripura Sundariga Durgamma Anugraham Sri Saila Kshetrinlo Kushmanda Durgaga Brahmaramika Devi Abhaya Pradhanam Tirumala Kshetrinlo Srivari Varshika Brahmotsavalu Angaranga Vaibhavanga Jarugutunnayi Utsavalalo Bhaganga Rendava Rojaina Adivaram Ratri Sri Malayappa Swami Variki Hamsa Vahana Seva Nayana Manoharanga Jarigindi Swarna Bharanalu Suganda Bharata Pushpamala Alankaranalu Malayappa Swami Vidya Buddhulu Prasadinche Saraswati Devi Veenapani Rupanlo Hamsa Vahanampai Koluvudiri Tirumala Vidhulu Viharincharu Samskutika Pradesanalu Veda Parayanam Divya Prabhanda Gosti Bhajanalu Kolatalu Asesha Bhakta Koti Govinda Namasmanala Madhya Srivari Vahana Sevato Saptagirulu Adhyatmika Kantulanu Vedajallindi Amalaganna Amma, Bejavada Kanaka Durgamma, Aidava Rojaina Somavaram Udayam, Sri Lalita Tripura Sundari Deviga, Bhaktulanu Anugrahincharu, Devi Navaratri Utsavalu Bhaganga, Indrakiladri, Sri Durga Malleswara Swami Vari Alayam, Bhaktajana Sandrani Talpistondi, Karunanta Rangani, Kanaka Durgamma, Okko Roju Okko Alankaranalo Koluvudiri, Bhaktula Pujalu Andukuntunnaru, Indulo Bhaganga, Lokala Nele, Loka Pavani, Aidava Roju, Lalita Tripura Sundari Deviga, Kunkumarchanalu, Mangala Nirajanalu Swikarincharu. ఇక శ్రీశైల భ్రమరామికా దేవి కుష్మాండ దుర్గా దేవి అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు శరన్నవరాత్రి పూజల్లో భాగంగా అక్క మహాదేవి మండపంలో శ్రీ మల్లికార్జున స్వామివారిని కైలాస వాహనంపై వెంచేపు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు అలాగే కుష్మాండ దుర్గకు కుంకుమ అర్చనలు పూర్తి చేసి నైవేద్యాలు సమర్పించారు అనంతరం స్వామి అమ్మవాల గ్రామోత్సవం డప్పు వాయిద్యాలు జానపద సంప్రదాయ నృత్యాలు కోలాటాలు భజనలు భక్తి సంకీర్తనల మధ్య శ్రీశైల ఆలయ వీధుల్లో కోలాహలంగా జరిగింది చిత్తూరు జిల్లా సముదాయంలోని టీటీడీకి అనుబంధంగా వెలసిల్లుతున్న శ్రీ అవనాక్ష ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి దేవిగా కొలువైన అవనాక్షమ్మకు ఊంజల్ సేవ రమణీయంగా జరిగింది పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న కామాక్షి దేవికి అర్చకులు ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు అలాగే శ్రీకాళహస్తిలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో దసరా వేడుకల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా శ్రీ ముత్యాలమ్మ తల్లిని పసుపు కొమ్ములతో శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు ఇక ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచ్చిత వజ్రభరణాలతో చూడ చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు చిత్తూరు జిల్లా కలికిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ వేడుకగా జరిగింది ప్రత్యేక అలంకరణలో చిరునవ్వులతో అనుగ్రహిస్తున్న స్వామివారిని వాహనంపై వెంచేపు చేసి ఆలయ మాడవీధిలో ఊరేగించారు ఇల వైకుంఠం తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి రమణీయంగా జరుగుతున్న వాహన సేవలు భక్తులను కనువిందు చేస్తున్నాయి మరి కాసేపట్లో తిరుమాడ వీధుల్లో మనోహరంగా సాగే శ్రీ మలయప్ప స్వామివారి సింహ వాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ